हेलो हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोज मनम चेप्पुकोने टापिक एंटंटे नित्यं यवनं कोसम। वयसु पेरिगिनप्पटिकी कूडा यवनंगा कनिपिंचडानिकी इदि मन पूर्वीकुलु चेप्पिनटुवंटि रहस्यं। ओकटि पालु, पेरुगु, नेय्यि, तेने, चक्कर, नीरु। మనం వాడే ఆవు పాలు తల్లి పాలతో సమానమైనటివి, శ్రేష్టమైనవి కూడా। ఈ పాలు త్వరగా జీర్ణం అవడమే కాకుండా శరీరానికి అవసరమైన కాల్షియంను పుష్కలంగా అందిస్తాయి। కాల్షియం ఎముకల పెరుగుదలకు బాగా సహకరిస్తుంది। ఓబిసిటీతో బాధపడుతున్న వారు బరువు తగ్గుతారని పరిశోధనల్లో వెల్లడైంది। ఇక పాలలోని విటమిన్ ఏ అంధత్వం రాకుండా అడ్డుకుంటుంది। పెరుగులో ఔషధ విలువలు మెండుగా ఉన్నాయి। త్వరగా జీర్ణమవడమే గాక వేడిని కూడా తగ్గిస్తుంది। జుట్టు సంరక్షణలోను పెరుగు ప్రభావం అంతా ఇంత కాదు। ఉదయం పూట పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది। నెయ్యి మేధాశక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది। ఆయుర్వేద వైద్య ప్రకారం నెయ్యితో చేసినటువంటి ఆహార పదార్థాలను తినడం వల్ల పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది। చర్మ సౌందర్యమునకు, ముఖ కాంతివంతమునకు సహకరిస్తుంది। నెయ్యి ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది, ఎంత వాడితే అంత మేలు। తేనె సహజ సిద్ధమైన తేనెను కొన్ని వేల సంవత్సరాల నుంచి మానవులు పోషకాహారంగా స్వీకరిస్తున్నారు। సూక్ష్మ జీవులతో పోరాడడమే కాక ఎలాంటి ఇన్ఫెక్షన్ రానివ్వదు। శరీర అందాన్ని పెంచడంలో తేనె కీలక పాత్ర పోషిస్తుంది। వెంట్రుకలకు మంచి బలాన్ని ఇస్తుంది। రక్తానికి మంచి బిరుదనాన్ని కలిగిస్తుంది। చక్కెర శరీరానికి తక్షణ శక్తినిస్తుంది। స్త్రీలకు గర్భాశయంలోని చెడు రక్తం వల్ల బాధలను ఉపసంహరిస్తుంది। బ్రౌన్ షుగర్ లేకుంటే చక్కెరనైనా వాడొచ్చు। నీరు కలపడం వల్ల వీటిని సమంగా కలిపిస్తుంది। ఏది ఎక్కువ మోతాదు కానివ్వక అన్నిట్లో సహాయపడుతుంది। పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, నీరు ఇవన్నీ పొద్దున్నే పరిగడపుని తాగడం వల్ల నిత్యం యవనంతో ఉంటారు। దీనినే పంచామృతం అంటారు। వీటిని మన పూర్వీకులు పూర్వంలోనే చెప్పి ఉన్నారు। నిత్యం యవనం కోసం మనిషికి అందాన్ని ఇవ్వడమే గాక శరీర దృఢత్వాన్ని కలిగిస్తుంది। ఇంకా మరిన్ని ఆయుర్వేద చిట్కాలతో మీ ముందు ఉంచుతుంది మన ఛానల్। మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్।